రాష్ట్రంలో ప్రజాపాలన అందించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని దేశం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన ఒంటిమిట్టలో శుక్రవారం ఆయన పర్యటించి శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోమిశెట్టి మనోహర్ బాబు తల్లి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోహర్ బాబు తల్లికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామరాజ్యం బదులు రాక్షస రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఈరోజు సోమిశెట్టి మనోహర్ బాబు గారి మాతృమూర్తి సోమిశెట్టి ప్రేమిలమ్మ గారు మొదటి వార్షికోత్సవం వర్ధంతి ఒకటి ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అదే సందర్భంలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి టెంపుల్లో చేసి దర్శించడం జరిగింది. సోమిశెట్టి మనోహర్ బాబు గారు పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి మీతో అందరితో కలిసి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా వచ్చేసి పార్టీ పరంగా సోమిశెట్టి మనోహర్ బాబు గారికి మంచి భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది, తప్పకుండా కల్పిస్తాం. అదేవిధంగా ఈరోజు టెంపుల్ పోవడం జరిగింది. ప్రతి యుగములో ధర్మము నశించినప్పుడు, అధర్మము పెట్టిపోయినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను ప్రతి యుగంలో అవతరిస్తానని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వ అవతారం రామావతారం. శ్రీరామచంద్రుడు తన జీవన విధానం ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా సమాజానికి ఒక అమర సందేశం పంపించాడు. ఒక ఆదర్శ పుత్రుడు ఏ విధంగా ఉండాలి, ఒక ఆదర్శ భర్త ఏ విధంగా ఉండాలి, ఒక ఆదర్శ సోదరుడు ఏ విధంగా ఉండాలి, ఒక ఆదర్శ పరిపాలకుడు ఏ విధంగా ఉండాలి అని శ్రీరామచంద్రుడు సమాజానికి ఒక సందేశం పంపించాడు. ఆయన ఒక పురుషోత్తముడు, ఒక మానవోత్తముడు, ఒక లోకోత్తముడు. ఆయన యొక్క సందేశం సర్వకాలీనం, సర్వప్రాంతీయం, సార్వజనీనం. అందుకోసమే ఈనాటికి కూడా యుగాలు మారినా